పాతకియ యేసుయోధనుడు పాండు సతు పాండు తనూజులు సల్పుతున్న అజ్ఞాత విధివ్రతంబు కలుషంబు చేయంగదలంచి పంచినన్ బుతలమెల్ల చూచి మునుపోయుడునప్పుడు చెప్పుకున్న సంకేతపు చోట ఊడబడి ఖెదమునందు తుజారులందరు. ఏ రకంగానైనా సరే పాండవులు చేస్తూ ఉన్నటువంటి ఈ అజ్ఞాతవాసాన్ని చెడగొట్టాలి, వాళ్ల ఉనికిని కనిపెట్టాలి, వాళ్ల గుట్టు రట్టు చేయాలి. అలా వాళ్లు మళ్లీ 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం వాళ్లతో చేయించాలి. ఈ రకమైనటువంటి ఆలోచనతో ఏ రకంగానైనా సరే పాండవపుత్రులు ఎక్కడ ఉన్నారో కనుక్కోవలసింది అని కొంతమంది చారులను పంపించాడు సుయోధనుడు. ఇప్పుడు పాతకయ్య సుయోధనుడు పాండు తనూజులు సల్పుతున్న అజ్ఞాత విధి వ్రతంబు కలుషంబుక చేయ దళంచి పంచినన్. అలా పంపబడినటువంటి ఆ వేగుల వాళ్ళందరూ కూడా భూతల మెల్ల చూచి ఈ ధరామండలం మొత్తం వెతికేశారు. పాండవులు ఎక్కడ ఉన్నారు అనే విషయం వెతికేశారు. పాండవులు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియలే. అజ్ఞాతవాసంలో పాండవులు ఎక్కడ ఉన్నారు అనే విషయం వాళ్ళకి తెలియలే. అరణ్యవాసంలో కూడా వీళ్ళు వెన్నంటే కొంతమంది చారులు తిరుగుతూనే ఉన్నారు. అయితే అరణ్యవాసంలో ఎక్కడ ఉన్నారు అనే సంగతి అందరికీ తెలుసు, దానివల్ల ఎవరికి వచ్చినటువంటి నష్టమో కూడా లేదు. కానీ ఇప్పుడు అజ్ఞాతవాసం వచ్చేసరికి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనే విషయాన్ని దీన్ని కనుక్కోవడం కోసమని వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఉన్నారు ఈ చారులు. భూతల మెల్ల చూచి మొత్తం ధరామండలం అంతా వెతికారు, వాళ్ళకి ఎక్కడ కనపడలా. ఇక చేసేది ఏమీ లేక అజ్ఞాతవాసంలో వీళ్ల యొక్క పాండవుల యొక్క ఉనికి కనిపెట్టడానికి బయలుదేరే ముందు ఈ చారులంతా కూడా ఒకచోట కూర్చున్నారు, ఒకచోట సమావేశమయ్యారు. ఇదిగోనయ్యా మనం ఇక్కడ కలుసుకుందాం, పాండవులను వెతుకుదాం, మళ్లీ 1 సంవత్సరం తర్వాత ఇదే ప్రదేశానికి మనం వద్దాం అని ఒక నిర్ణయం చేసుకున్నారు. అందుకని ఇప్పుడు మునబోయుడునప్పుడు చెప్పుకున్న సంకేతముతోట గూడబడి ఆ సంకేత స్థలం ఎక్కడైతే వాళ్ళు కలుసుకుందాము అని అనుకున్నారో అక్కడికి తిరిగి వచ్చారు. అలా వచ్చి ఖేదము బంధుతు జారులందరూ వాళ్ళంతా దుఃఖిస్తూ ఉన్నారు. ఎందుకని అంటే తమని ఏ పని నెరవేర్చమని రాజుగారు పంపించాడో ఆ పని వాళ్ళు పూర్తి చేయలేకపోయారు. దాంతో వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉన్నారు. ఖేదము పొందుతూ చారులందరూ ఆ చారులందరూ కూడా విపరీతమైనటువంటి దుఃఖాన్ని ప్రదర్శించారు ఆ సంకేత స్థలంలో. సరే ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు, మనం వెతకనటువంటి చోటు అనేది లేదు, ఈ భూమండలం మొత్తం వెతికాం కానీ వాళ్ళు ఎక్కడ మనకు కనపడలేదు, కాబట్టి మనం ఇంకా హస్తినాపురానికి వెళ్లిపోదాము అని నిర్ణయం చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా తిరిగి హస్తినాపురానికి వచ్చేశారు. హస్తినాపురంలో ప్రవేశించారు. ఇప్పుడు సుయోధన సార్వభౌముడు నివసిస్తూ ఉన్నటువంటి ఆ రమణీయమైన మందిరం, ఆ రాజప్రాకారం, దాని ముంగిట భాగం అంతా ఎలా ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. వరుస నేను ఉంగులు కురిసిన దాన దారావలి తగు కల అంపిగాగా. ఆ సుయోధనుడి యొక్క రాజప్రాసారం ముందు అంతా చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఉన్నది. వరుసగా ఏనుగులన్నీ కూడా నుంచని ఉన్నాయి. ఆ ఏనుగుల యొక్క శరీరంలో నుంచి మద జలం కారుతూ ఉన్నది. అలా కారినటువంటి ఆ మద జలమే ఆ రాజప్రాసారం ముందు కళాపి జల్లారా అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నదట. అంటే ఎన్ని ఏనుగులు
అక్కడ నిలబడి ఉన్నాయి అనే విషయాన్ని మన కళ్ళ కడ్డినట్టుగా చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ తెక్కనవారు. వరుసయేను ఉంగులు కురిసిన దాన ధారావలియగు కలయంపిగాగా రాజుల సందడి రాసిన తొడవులు మురిసి రాలిన పొడి ముగ్గుగాగా. గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నటువంటి మహారాజులు వాళ్ళందరూ లోపలికి వెళ్లాలి, ఆ కోట ప్రాకారం లోపలికి వెళ్లాలి అనే తొందరలో ఒకళ్ళని ఒకళ్ళు రాచుకోవటం వల్ల వాళ్ళు ధరించినటువంటి ఆభరణాలన్నీ కూడా నేల మీద తెగి పడిపోయి పొడి పొడి అయిపోయినాయట. అలా అయినటువంటి ఆ పొడి అప్పటికే కళాపిదల్లినటువంటి నేల మీద ముగ్గులు పెట్టినట్టుగా శోభిస్తూ ఉన్నది. రాజుల సందడి రాసిన తొడవులు మురిసి రాలిన పొడి ముగ్గుగాగా కాంతల సంకుల గతి దిశి తొరగిన హారముల్ పుష్పోపహారములుగా. ఆడవాళ్లు దొమ్మిగా తోసుకుని వస్తూ ఉన్నారు. అలా రావటంతో వాళ్ల మెడలో ఉన్నటువంటి హారాలన్నీ కూడా నేల మీద తెగి రాలిపడిపోయినాయి. అవన్నీ కూడా పూల చెండ్లు అక్కడ అమర్చారా అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఏము ఏమని తొలి ఎత్తిన పరదేశి దొరల పావడములు తోరణములుగా. దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రభువులు వాళ్ళంతా కూడా మేము అంటే మేము అని అందరూ కూడా ముందుకు తోసుకుని వెళుతూ ఉన్నారు. వాళ్ళు రెండు చేతులు పైకెత్తి సుయోధన సార్వభౌముడి కోసం బహుమానాలు తీసుకొస్తూ ఉన్నారు. వస్త్రాలు కానుకలు ఇవన్నీ కూడా తీసుకొస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ద్వారానికి కట్టినటువంటి తోరణాలులాగా కనిపిస్తూ ఉన్నాయి అంటూ ఉన్నారు ఇక్కడ. సహజమైన అలంకార మహిమ అతిశయిల్లి మహనీయ వైభవ మెసగ మెసగా. ఈ విధంగా సహజమైనటువంటి అలంకార శోభతో మించి ప్రకాశించేటటువంటి ఆ గొప్పదైనటువంటి ఆ రాజభవనం వరలు నరపతి మందిర ద్వార భూమి సేర నరిగి ఆ వేగుల వారు ప్రీతి. ఇలా దివ్యంగా ప్రకాశిస్తూ ఉండే ఆ రాజభవనం అతిశయిస్తూ ఉంటే ఈ వేగుల వారందరూ కూడా ఆ రాజద్వార ప్రాంగణానికి చేరుకున్నారు. ఇక్కడ ఈ పద్యంలో సుయోధనుడి యొక్క వైభవాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఆయన రాజప్రాసాదం ఏ రకంగా శోభిల్లుతూ ఉన్నది అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. చూడండి, చాలా చక్కగా చాలా అందంగా చెబుతూ ఉన్నారు ఈ పద్యంలో. వరుస ఏనుంగులు కురిసిన దాన ధారావలియగు కలయంపిగాగా రాజుల సందరి రాసిన తడవులు మురిసి రాలిన పొడి ముగ్గుగాగా కాంతల సంకుది గది తప్పి తొరగిన హారముల్ పుష్పపహారములుగాగా. ఏమేమని యొలి ఎత్తిన పరదేశి దొరల పావడములు తోరణముగా. సహజమైన అలంకారము అతిశయిల్లి మహనీయ వైభవ మెసగ మెసగ వరలు నరపతి మందిర ద్వార భూమి సేర నరిగి ఆ వేగుల వారు ప్రీతి. ఈ వేగుల వాళ్ళంతా కూడా ఆ సుయోధనుడి యొక్క రాజప్రాసాదానికి వెళ్లారు. అక్కడి నుంచి లోపలికి ప్రవేశించారు. ఆ లోపల సభ తీర్చి ఉన్నాడు సుయోధనుడు. ఆ సభలో ఎవరెవరు ఉన్నారో చూడండి. ద్రోణ గాంగేయ భానుమత్సూను కృప సుశర్మ దుశ్శాసనులు సర్వ సైన్యపతులు ఆర్యజనములు కొలువా మహార్హ కాంచనోన్నాత ఆసనంబున కొలువున్నవాని. ద్రోణుడు భీష్ముడు కర్ణుడు కృపుడు సుశర్మ దుశ్శాసనుడు
సేనాధిపతులు వీళ్ళందరూ సేవిస్తూ ఉండగా పురజనులు అందరూ కూడా ఆ సభలో వెంచేసి ఉండగా ఉన్నతమైనటువంటి బంగారు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ఆ సుయోధన సార్వభౌముడు ద్రోణ గంగేయ భానుమత్సూను కృప సుశర్మ దుశ్శాసనులు సర్వ సైన్యపతులు ఆర్యజనములు గొలువ మహార్హ కాంచనోన్నత ఆసనంబున కొలువున్నవాని బంగారు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ఆ సభలో మహోన్నతమైనటువంటి కాంచన సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి నాగేంద్రకేతుడైనటువంటి ఆ సుయోధన సార్వభౌముడిని చూశాడు. సుయోధనుడికి నాగేంద్రుడు గుర్తుగా కలిగినటువంటి కేతనం ఉంటుంది, అందుకని ఇక్కడ నాగేంద్రకేతుడు అని అంటారు. అటువంటి ఆ సుయోధనుణ్ణి వీళ్ళందరూ కూడా చూశారు, జయ జయ ధ్వానాలు చేశారు, సాగిలబడి నమస్కారాలు చేశారు. ఇలా చేసి మొగచిన చేతులు ముందల నిగిడించి నితాంత వినయ నిరతం జారుల్ తగ విన్నవించిరి ఇట్లని జగదీశ్వరునకు నిజ ప్రచారం వెళ్ళన్. ఈ వేగులందరూ కూడా రెండు చేతులు ఎత్తి నుదుటను ఉంచుకుని నమస్కారం చేశారు. అలా నమస్కారం చేసి వాళ్ళు ఈ సంచారంలో చూసినటువంటి విశేషాలన్నీ కూడా సుయోధనుడికి వివరంగా వివరిస్తూ ఉన్నారు. దేవరయానతి పాండవులు ఏవురు ద్రౌపదియు ఉన్నయడ మేము అరయంగా వెడలి వారు తనిన మహావిపనంబులకు తొలుత అరిగితి మీ వ్యసన్. ఓ మహారాజా సుయోధన సార్వభౌమా, నీ యొక్క ఆదేశంతో ద్రౌపదితో కలిసినటువంటి పాండవులు ఐదుగురు కూడా వెళ్లినటువంటి కారడవులు అన్నీ కూడా గుర్తించి ముందుగా మేము ఆ అటవీ ప్రదేశానికి వెళ్ళామయ్యా, ఆ అరణ్యంలో పరగు పదరు పొదరు పల్లంబు పల్లంబు మానుమాను దుర్గమంపు తోటు దుర్గమంపు తోటు ధనధన గుహగుహ ఆదిగాగా ఎందు అరసి అరసి. ఓ మహారాజా, అలా అరణ్యంలో ప్రవేశించి కరిపించినటువంటి ప్రతి చోట కూడా మేము వాళ్ళ కోసం గాలించాము. అక్కడ ఉన్నటువంటి పొదరు పొదరు పొదరిలన్నీ కూడా పల్లంబులు పల్లంబులు పల్ల ప్రాంతాలన్నీ కూడా దిగి అక్కడ ఏమైనా ఉన్నారేమో అని చూశాం. మానుమాను చెట్టు చెట్టు కూడా ఎక్కి చూశాం. దుర్గమంపు తోటు దుర్గమంపు తోటు వెళ్ళటానికి చొరటానికి వీలు లేనటువంటి ప్రదేశాల్లో కూడా చొరబడి వెతికాం. అంతేకాదు దొన దొన గుహ గుహ నీటి వడియలన్నింటినీ వెతికాం. కొండగోలు అన్నింటిలోకి లోపలికి వెళ్లి గాలించాం. ఈ రకంగా అన్ని చోట్ల వెతికి వెతికి ఏ ప్రదేశాన్ని కూడా వెతకకుండా వదిలిపెట్టలేదు. భూరభవంతరాలు అన్నీ కూడా ఈ పాండవుల కోసం మేము గాలించాము. అలా గాలిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక్కచోట రథాలు నడిచినటువంటి జాడ గమనించాం. దాని వెంట మేము కూడా చాలా దూరం బయలుదేరి వెళ్లాం. కేవల సూచనతోడన పోవుటగని వాని చేరబోవక అవి ఇంకే వంకబోనుకో అనుభావన బోచిత్మి వాటి సజ్జన ఏమున్. ఆ రథాలు కేవలము
సారథులు మాత్రమే తోలుతూ ఉన్నారు, ఇంకెవరూ లేరు ఆ రథాల్లో, వాటిని చూశాం. అయినప్పటికీ వాడి దగ్గరికి మేము పోలా. ఆ రథాలు ఎటు వెళతాయో అని గమనిస్తూ అత్యంత రహస్యంగా ఆ రథాల వెనకాలే మేము కూడా బయలుదేరి వెళ్ళాం. ఓ మహారాజా సుయోధన సార్వభౌమ, ఆ రథాలన్నీ కూడా ద్వారకా నగరానికి చేరుకున్నాయి. అందుల నుండు ఎరను ఆసందెల్లముగాగా, ఎప్పుడైతే ఈ రథాలన్నీ ద్వారకా నగరానికి చేరుకున్నాయో ఈ పాండవులు కూడా ద్వారకలోనే ఉండి ఉంటారు అని మేము ఊహించాం. అలా ఊహించి అందుల ఉండుదరను ఆసందెల్లముగాగా పెక్కు తందమ్ముల ముట్టందిరిగి తడివి కుంతి నందనలంగానలేక నానాభంగిన్, ఆ ద్వారకలో ఉంటారు అనే ఆశతో పరిపరి విధాలుగా ఆ ద్వారకా నగరం అంతా వెతికాం. కాని పాండవుల దాడ అనేది మాత్రం మాకు ఏ మాత్రమూ దొరకలేదు. అక్కడ ఇప్పుడు అనేక రకాలుగా మేము విడిపోయి అక్కడి నుంచి అనేకమైనటువంటి దేశాలు, ఏ దేశాన్ని ఏ ప్రాంతాన్ని ఏ రాజ్యాన్ని కూడా వదిలిపెట్టకుండా, ఇసుమంత కూడా వదిలిపెట్టకుండా, అలసత్వము అనేది లేకుండా ఉపాయాలతో మార్గాంతరాలతో అంతా రహస్యంగా వెతుకుతూ వెతుకుతూ సోమరితనము అనేది ఏమాత్రమూ లేకుండా ఎప్పటికప్పుడు సరి అయినటువంటి తగిన ఆలోచనలు అనేవి చేస్తూ అనేకమైనటువంటి స్థలాల్లో అనేక రకాలుగా ఆ పాండవుల కోసం వెతికాం. కాని ఎంత తిరిగినప్పటికీ కూడా వాళ్ల దాడ అనేది మాకు తెలియలేదు. దాంతో మేమందరం కూడా తిరిగి సంకేత స్థలానికి చేరుకున్నాం. ఇంతవరకు మేము చేసినటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా ప్రభుల వారికి తెలిపి ఆ పైన మీ ఆనతి ప్రకారం నడుచుకుందాము అని ఇక్కడికి వచ్చాము. ఓ మహారాజా, మాకు తెలిసిన విషయం ఏమిటి అంటే, మాకు అర్థమైనటువంటి విషయం ఏమిటి అంటే, పాండవులు ఎక్కడో మరణించి ఉంటారు, బతికి ఉంటే కనపడకుండా ఎక్కడికి పోరు. ఇది మేము చెబుతూ ఉన్నటువంటి యథార్థం. కాబట్టి పాండవులు జీవించి లేరు, వారు ఎప్పుడో ఎక్కడో మరణించి ఉంటారు. అయితే మహారాజా, ఇక్కడ ఇంకొక ప్రియమైనటువంటి సంతోషాన్ని కలిగించేటటువంటి ఒక విశేషాన్ని మాత్రం మేము తీసుకొచ్చాం, దాన్ని దేవరవారు చిత్తగించండి. అది ఏమంటే, మత్స్యదేశాది సుమరది కీచకుని పుణ్యోజ్వలాకృతి ఎగు ఒక్క వనిత కథమున నడురేయి గంధర్వులు అతి రహస్య ప్రకారం మురు చంపిరి అదియు అకజంబు ఆయుధ వ్యవహారము ఏమియూ లేదు శిరము కాలుగేలు డొకలోనికి దొరద్రోచి పీనుగు ముద్దగా చేసి వైచిరి దుష్టచిత్తులైన అతని తమ్ముల నొకరినైన తప్పపోవనీక ఆ రాత్రే పొదివి చిత్రనిహితి తెగతూచి అనరి ఊపినీయ దుర్నివార వృత్తమై అరగిరి కౌరవేంద్ర. ఓ కౌరవేంద్ర, మత్స్యదేశపు మహారాజు అయినటువంటి విరటుడు, ఆయన యొక్క భవమరుది కీచకుడు. ఆ కీచకుణ్ణి పుణ్యోజ్వలాకృతి యొక్క వనిత కథమున పవిత్రమూర్తి అయినటువంటి ఒక స్త్రీ కారణంగా అర్ధరాత్రి పూట గంధర్వులు అతి రహస్యమైనటువంటి పద్ధతిలో చంపేశారు. ఆ చంపడం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. అది అక్కజంబు, చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఏమిటి అంటే, ఆయుధ వ్యవహారమేమయ్యను లేదు, అక్కడ ఆయుధాలోనేవి కూడా ఉపయోగించరా. కాని
ఆ కీచకుడికి శరంబు కాల్గేలు దక్కలోనికి దరద్రోచి పీనుంగు ముద్దగా చేసి వైచిరి. వాడి కాళ్ళు చేతులు అన్ని కూడా విరక్కొట్టేసి వాడి డొక్కలోకి తోసేసి పీనుగును ఒక పెద్ద ముద్దగా చేసి అక్కడ పడేశారు. దుష్టచిత్తులైన అతని తమ్ముల నొకరనైన దప్పిపోవనీక ఆ రాత్రి పదవి చిత్రనేతి తెగతూచి అనిరూపిణి ఎదుర్నివార వృత్తమై అరిగిరి కౌరవేంద్ర. అతని సోదరులైనటువంటి ఉపకీచకులు వాళ్లలో ఒక్కళ్ళను కూడా వదలకుండా చుట్టుముట్టి అందరినీ కూడా వింత చావు చచ్చేట్టుగా చంపేశారు. వారందరూ కూడా ఏ రకంగా చంపారో మనం తెలుసుకునే విధం కూడా లేదు ఇక్కడ. ఇలా చంపారు అని మనం అనుకోవటానికి కూడా లేదయ్యా కౌరవేంద్ర. అలా చంపేసి ఆ గంధర్వులంతా కూడా వెళ్లిపోయారు. ఇది చాలా ఆశ్చర్యజన్యమైనటువంటి విషయం, సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది మాత్రం చాలా ప్రీతిపాత్రమైనటువంటిది, ఒక గొప్ప విశేషము అని ఈ విషయాన్ని చెప్పారు ఈ చారులంతా కూడా. అయితే ఇక్కడ ఇది ప్రీతిపాత్రమైనటువంటి విషయం ఎందుకవుతుంది అనే దానికి ఇప్పుడు సమాధానం చెప్తూ ఉన్నారు. మహారాజా, విరాట్ మహారాజు మీ శత్రువు కాబట్టి అతడికి ఏర్పడినటువంటి ఈ బాధంతా కూడా మీకు తెలియజేయాలి అని మీతో ఈ విషయాన్ని విన్నవించాం. అది అలా ఉండగా ఇక ముందు పాండవులను గురించి వెతికే విషయంలో తగినటువంటి ఉత్తర్వులు కనుక మీరు ఇచ్చినట్లయితే మీరు ఎలా చేయమంటే మేము అలా చేస్తాము, మీ ఆజ్ఞ ప్రకారం మేము నచ్చుకుంటాము అన్నారు ఈ వేగుల వాళ్ళు. వాళ్ళు చెప్పిన వార్తలన్నీ కూడా విన్నాడు సుయోధనుడు. సరే మీరందరూ వెళ్ళండి, మళ్లీ నేను మీకోసం కబురు చేస్తాను అన్నాడు. వేగుల వాళ్ళంతా కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్లిన తర్వాత కొంతసేపు గాఢమైనటువంటి ఆలోచనలో మునిగిపోయాడు. ఆ తర్వాత తన చుట్టూ ఉన్నటువంటి మంత్రులందరినీ చూసి సమయ సముచిత కృత్యంబు తక్కజేసి పాండవులు రాజ్యమునకు ఆశపడకమున్ను అరసి ఎరిగి అరణ్యంబునందు వంటి ఇట్లు ఇడుముల గుడువ పోనడవలయు. పాండవులు వాళ్ళు చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రకారం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని మళ్లీ రాజ్యం కావాలి అని మన దగ్గరకు వచ్చి అడక్కముందే, రాజ్యం కోసం వాళ్లు ఆశపడకముందే వాళ్లని వెతికి పట్టుకుని గతంలో లేగానే మళ్లీ అరణ్యవాసము అజ్ఞాతవాసము అనుభవించేట్టుగా మనం చేయాలి, మనం ఈ పని చేసి తీరవలసిందే. ఎరుగుట దుర్ఘటన ఇవ్విధి ఎరుగంగా వచ్చు మేరలెల్ల మీ మీ ఎరిగిన చందంబున నాకెరింగింపుడు వారి వెదిగి ఎరుగు తెరుంగుల్. పాండవుల్ని కనిపెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఏ విధంగా వాళ్ళని వెతికి పట్టుకోవచ్చు ఈ విషయాన్ని మీరందరూ కూడా చాలా దీర్ఘంగా ఆలోచించి మీకు తోచినటువంటి ఉపాయం ఏదైతే ఉన్నదో ఆ ఉపాయాలన్నీ కూడా నాకు తెలియచేయండి అన్నాడు ఈ సుయోధన సార్వభౌముడు. ఆ మాటలో విన్నటువంటి కర్ణుడు ఇప్పుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. ఓ మహారాజా, వివిధ దిర్నిరూపవేషములు గైకొని నిఖిల దశలయందు నిపుల వృత్తి ఎరుగునట్లుగా అనేకులు వచ్చిన ఎల్లి నేటిలోన ఎరుగబడరే. ఓ మహారాజా, మనం ఇతరులు ఎవ్వరూ గుర్తించడానికి వీలు లేనటువంటి మారువేషాలు వేసుకుని నేర్పుగా పాండవులను గుర్తించగలిగినటువంటి వేలాది మంది వేగుల వాళ్ళని కనుక పంపించినట్లయితే ఈ భూమి మీద వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఇవాళ కాకపోతే రేపు వాళ్ళని మనం గుర్తించి పట్టుకోలేమా?
అన్నాడు. అను పలుకులు విని దుశ్యాసనుడు ఏమయో సరుకు గనక సమద విలాసాననుడై నిజాగ్రజన్మునిగనుగని ఇటులనియే గాఢ గర్వస్ఫూర్తిన్. కర్ణుడు చెప్పినటువంటి మాటల్ని దుశ్శాసనుడు ఏమాత్రమూ లెక్క చేయలేదు. నిర్లక్ష్య భావంతో అన్నగారిని చూసి అహంకారం ఉట్టిపడుతూ ఉండగా ఇతను చెబుతూ ఉన్నాడు ఇప్పుడు ఈ దుశ్శాసనుడు, వలదురోయ పాండవుల వారకయోరట లేని త్రిమటన్ బలమరి వన్యసత్వముల బాలువడి చచ్చిన తోట బూరియున్మల్వదేంత కింకట మనోమద అస్ఖలితంబుగాగా విత్తలవిడి రాజ్యలక్ష్మి తగు చందమునన్ కొని ఆడుము ఉన్నతిన్. అన్నా, పాండవులను వెతకవలసినటువంటి పనే లేదు, వాళ్ళు విధి విరామం లేకుండా అలా తిరిగి తిరిగి బలమునే తగ్గిపోయి క్షీణించి క్రూరమృగాల చేతిలో పడి చచ్చి ఉంటారు. వాళ్ళు చచ్చిపోయినటువంటి చోట ఇప్పటికీ గడ్డి కూడా బాగా ఏపుగా ముల్చి ఉంటుంది. కాబట్టి ఇక మీదట పాండవుల్ని గురించి ఏ రకంగానూ ఆలోచించకుండా ఈ రాజ్య సంపదనంతా కూడా హాయిగా నువ్వు అనుభవించవలసింది అన్నాడు. వలదురోయ పాండవుల వారకయూరట లేని త్రిమ్మటన్ బలమరి వన్యసత్వముల బాల్వడి చచ్చిన తోట బూర్యన్మలవది ఇంత కింకట మనోముద మఖలితంబుగాగ విత్తలవిడి రాజ్యలక్ష్మి తగు చందనము కొనియాడుమున్నతి. వాళ్ళు ఎప్పుడో చచ్చి ఉంటారు, కాబట్టి వాళ్ళని గురించి ఆలోచన అనేది పూర్తిగా వదిలిపెట్టేసేయి. నువ్వు ఈ రాజ్యాన్ని సుఖంగా అనుభవించు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ద్రోణాచార్యుడు చిరునవ్వు నవ్వి ఇప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు, క్షాత్ర సమగ్రులు ఆర్యనుతులు గౌరవ దీప్తులు. ఆ పాండవుల యొక్క లక్షణాలు ఏమిటి అనేవి చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఈ ద్రోణాచార్యుడు. క్షాత్ర సమగ్రులు ఆర్యులు, వాళ్ళంతా చాలా గొప్పవాళ్లు అనేటటువంటి విషయాలు చెబుతూ ఉన్నాడు ఇక్కడ. పెద్దలు కీర్తించేటటువంటి గౌరవంతో వెలుగొందేవాళ్లు. క్షాత్ర సమగ్రులు ఆర్యనుత కౌరవ దీప్తులు వర్ణనీయ సౌభ్రాతృలు ఉదాత్త దైవ బల భవ్యులు దివ్య సమానులు ఆ ప్రధాపుత్రులు వారిని ఆపదల్వందునే ఓపిన ఇంకనైన ఈ ధాత్రి గడంగి ఆరయు విదంబుల చెప్పుడు నెప్పులేర్పడన్. పాండవులు క్షత్రియులకు ఉండవలసినటువంటి ఉత్తమమైనటువంటి గుణాలన్నీ కూడా దండిగా ఉన్నవాళ్లు, పెద్దలు కీర్తించే గౌరవంతో ప్రకాశించేవాళ్లు, నోరారా పగడదగినటువంటి భ్రాతృ ప్రేమ అనేది కలిగినటువంటి వాళ్లు, దైవబలంతో ప్రకాశించే పుణ్యాత్ములు, దేవతలతో పాటు సమానంగా తలతూగేవాళ్లు, వాళ్లకా ఆపదలొచ్చేది? ఇది అసంభవమయ్యా. మీకు చేతైతే ఇంకేదైనా సరే వాళ్లు ఉన్నటువంటి చోటు ఈ లోకంలో వాళ్లు ఎక్కడ దాక్కున్నారో వెతికి పట్టుకునేటటువంటి చోటు, ఆ ఉపాయం ఏమిటో మీరు చెప్పండి. మీ యొక్క తెలివితేటలతో ఒక ఉపాయాన్ని ఆలోచించి వాళ్లు దాక్కున్నటువంటి చోటుని కనుక్కునే విధానం ఏమిటో చెప్పండి. అంతే తప్పించి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆపద కూడా రాదు, వాళ్ళు చాలా సుఖంగా ఉంటారు అనే మాటను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ద్రోణాచార్యుడి యొక్క మాటల్లో మనకు తెలుస్తూ ఉన్నది ఏమిటి అంటే పాండవుల యొక్క గొప్పతనం ఏమిటి అనేది చెప్తున్నాడు ఇక్కడ.
उत्तम क्षत्रिय लक्षण वाली पेदलू वील मेकूंटर सोदर वील विपरीत मैं प्रेम उ दैव बल उ देवता तो सामान लक्षण कल अदे विषयानी द्रोणाचार्य शास्त्र समग्रुलु आर्यनुता गौरव दीप्तुलु वर्णनीय सौभ्रातुलु उदात्त दैव बल लभव्युलु दिव्य समानुलु आपृधा पुत्रुलु वारिन आपदल वंदुने ओपिन इंकनैन ई धात्रिगरंगि आरयु विदंबुलु चेप्पुडु नेप्पुले एर्पडन వాళ్ళని కనుక్కునే ఉపాయం అన్న ఉంటే చెప్పండి అయ్యా వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆపద కూడా వచ్చి ఉండదు వాళ్ళని కనుక్కునే ఉపాయం ఏమిటో చెప్పండి అని అన్నాడు ఆ సభాసదులందరినీ కూడా ఉద్దేశించి ఈ ద్రోణాచార్యుడు